विश्वेश्वर विरूपाक्ष विश्वरूपा सदाशिव शरणं भवभूतेश शंकर करुणाकर अरहर महादेव शंभो सर्वोत्तम नीलकंठ नमोस्तुते। काशी पुण्यक्षेत्रं गुरिंचि दानि वैभवान्नि गुरिंचि एंत चेप्पिना तक्कुवे। ఈ స్థలం మహాత్మ్యం గురించి సంపూర్ణంగా వివరించడం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదేమో. సముద్రంలో నీటి బిందువు లాంటిది నేను మీకు ఇప్పుడు అందించే ఈ సంక్షిప్త సమాచారం. కాశీ భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. ఎవరూ కూడా ఈ స్థలం ఎంత ప్రాచీనమైనదో లెక్కగట్టలేరు. గ్రీసు రాజధాని అయిన ఎథెన్స్ గురించి కనీసం ఆలోచన కూడా చేయని సమయంలోనే కాశీ ఉంది. ప్రజల ఆలోచనలో ఇటలీ రాజధాని అయిన రోమ్ నగరం ఇంకా పుట్టక మునిపే కాశీ ఉంది. ఈజిప్ట్ ఉనికిలోకి రాక మునిపే కాశీ ఉంది. కాశీ అంత ప్రాచీనమైనది. సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల 7 పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కందపురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాశీ హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీ అనే పదానికి అర్థం ప్రకాశించేది అని, లేదా మరింత ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక కాంతి స్తంభం అని. వరుణ, అసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుకే కాశీని వారణాసి అని కూడా పిలుస్తారు. వారణాసి అనే పేరును పాలీ భాషలో బారణాసి అని వ్రాసేవారు. అది బ్రిటిష్ వారి కాలంలో కాలక్రమేణా బనారస్గా మారింది. వారణాసిని దేశపు ఆధ్యాత్మిక రాజధాని, దీపాల నగరం, విద్యానగరం, సంస్కృతి రాజధాని వంటి వర్ణాలతో ప్రస్తావిస్తారు. అంతేకాకుండా వారణాసిని మందిరాల నగరం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ 72,000 మందిరాలు ఉన్నాయి. ఇది మన శరీరంలో ఉండే నాడుల సంఖ్య. వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురధాన, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశీ అనే వివిధ నామాలతో ప్రస్తావించారు. కాశీ పట్టణం గొడుగు లాంటి 5 క్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుషాకారంలో ఉంటుంది. కాశీక్షేత్రం అనేది బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరం, స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం, ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీనమైన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. కాశీ భూమిపై ఉన్న సమస్త మోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాలలో చాలా శ్రేష్టమైనది. 14 భువన భాండాలలో విశాలమైన స్థలం. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం మొదటి డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము ఇక్కడ అతి ముఖ్యం. కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి అని శాస్త్రవచనం. కాబట్టి చివరి దశ జీవితం చాలామంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా ఆ విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారు. శివుని కాశీలో చాలా వింతలు మనం చూస్తూ ఉంటాము. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలకు వాసన పట్టదు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న సందులు గొందులు కలిగి ఆ సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉంటుంది. ఒక పద్మవ్యూహంలాగా కొత్తవారికి జాడ దొరకకుండా ఉంటుంది. ఇక్కడ అనేక సుందర వనాలు, పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీయ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీక్షేత్రంలో పుణ్యం చేస్తే 1 కోటి రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసినా కూడా 1 కోటి రెట్ల పాపం అంటుతుంది. విశ్వనాథుని అభిషేకించిన తర్వాత భక్తుల చేతి రేఖలు మారిపోతాయి అంటారు. ఇక్కడ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు, జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణదేవి నివాస స్థలం కాశీ, ప్రపంచంలోనే అన్ని భాషలకు తల్లిగా
అతి ప్రాచీన సంస్కృతి పీఠం కాశీలోనే ఉన్నది. కాశీలో గంగా తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. గంగా ఆర్తి అనేది సాంప్రదాయపరంగా ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కాశీలో నదీ తీరాన జరుగుతుంది. ఇది మీరు ఆస్వాదించగల ఎంతో అందమైన వాతావరణం. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. ఇప్పటి వరకు విన్నారుగా, కాశీ ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ గ్రహం మీద మునుపెన్నడూ మానవులు కాశీ అంతటి మహోన్నతమైన దాన్ని చూడలేదు. అమెరికన్ రచయిత మార్క్ టెన్ ఇలా రాశాడు, బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది, సాంప్రదాయం కంటే ఇంకా పురాతనమైనది, అన్ని గాథల కంటే ముందుంది. వీటన్నిటినీ కలిపిన బెనారస్ నగరం కంటే అవి తర్వాతే అవుతాయి. ఇది కాశీ యొక్క గొప్పతనం, సాక్షాత్తు భూమి మీద ఉన్న ఆ కైలాసం. అందరికీ నమస్కారం.